హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ సినిమా ట్రైలర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మావా, చాలా బాగుంది అండ్ డీసెంట్, ఫుల్ ఫన్. అండ్ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏంటి మావా సినిమా అంటున్నప్పుడు చూసా అంటే నేను చూడలేదు మావా. సో నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నా. సో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని భయంకరమైన అప్డేట్స్ ఉన్నాయి ఈ సినిమా గురించి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ అండి. సో మొదటి చెప్పేస్తున్నా ఏంటంటే, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్గా నిలబోయే క్యారెక్టర్ ఏదంటే రావు రమేష్ గారి క్యారెక్టర్. ఎందుకంటే ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయింది, టీజర్లో మంచి స్కోప్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో మంచి స్కోప్ ఆయన క్యారెక్టర్. సో ఆ లాస్ట్ ఒక డైలాగ్ ఉంది, అందరూ గాల్లో మెడల్ కడుతుంటే మీరు ఏకంగా గృహప్రవేశమే కనిపించేస్తున్నారని. సో అది ఒక డైలాగ్, అక్కడ ఫుల్ ఫన్. తర్వాత ఆయన ఒక నవ్వు స్మైల్ ఒక నవ్వుతాడు అనమాట, ఏ హే హే అని. సో ఆ నవ్వు వచ్చినప్పుడు ఫన్ మామూలుగా జనరేట్ అవ్వదు, అది మనం కొత్త బంగారంలో ఒక సినిమా నుంచి అబ్జర్వ్ చేసాం. కాబట్టి హైలైట్గా నిలబోతుంది ఈ క్యారెక్టర్ మాత్రం రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఒక విలన్ ఉన్నాడు, హిందీ యాక్టర్. ఆ విలనే ఈ సినిమాలో మెయిన్ విలన్ అనమాట. నేను ఎవరో పెడతాను అనుకుంటే ఈ విలన్ పెట్టాడు. అసలు ఎవరైనా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడా? ఆ సినిమాలో రవితేజ గారు విలన్ తలకల నరగతా ఉంటే ఏ వన్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడా మావా? ఇక్కడ విలన్ సెలక్షన్ బ్యాడ్ మావా, నాకైతే నచ్చలేదు. ఇక ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్గా చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? జీవి ప్రకాష్ కుమార్. అండ్ మొన్న రిలీజ్ అయిన ఆదికేశ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? జీవి ప్రకాష్ కుమార్. అంతకుముందు వచ్చినప్పుడు అజ్ఞాతవాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా? ఎవరు మావా? అనిరుద్ధ్ రవిచంద్ర. ఇలా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగు మూవీస్కి వర్క్ చేస్తే చాలా సినిమాలు 90% కాదు 98% ఫ్లాప్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసలేదో నేను అబ్జర్వ్ చేశాను. సో ఫైనల్లీ ఈ సినిమా నెక్స్ట్ మంత్ డిసెంబర్ 8 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఆ రోజు మన ఛానల్లో ఒక షార్ట్ కట్ షార్ట్స్ వీడియో మీకు అప్లోడ్ చేస్తా, ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమాని థియేటర్లో చూడాలా లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలో చూడాలనేది మీకు ఆ షార్ట్ కట్ రివ్యూలో చెప్పేస్తా. కాబట్టి హీరో నితిన్ ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడా లేకపోతే యాస్టిస్ మళ్ళీ రిపీట్ అవుతున్నా ఏది? తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగు సినిమాకి వర్క్ చేస్తే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మన హీరో నితిన్ ఈ సినిమాతో దాన్ని బ్రేక్ చేస్తాడా లేదనేది నెక్స్ట్ మంత్ డిసెంబర్ 8 వరకు వెయిట్ చేయలేమో తప్పదు. ఓకే, అండ్ ఈ ట్రైలర్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఒక 1 అవర్ బ్యాక్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరుమ్ హరా టీజర్ మనకు డ్రాప్ అయింది. ఆల్రెడీ మీకు రివ్యూ వీడియో చేశాను, సో తమిళ ఇదే. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కూడా వాచ్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామో. బాయ్.